హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఏంటి జగతి వసుధారాకి ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవాలనుకుంటే రిషి వసుధారాపై అరుస్తున్నారు కోపంగా మాట్లాడుతున్నారు అసలు అక్కడ ఏం జరుగుంటుంది అని అంటారు మహేంద్ర మహేంద్ర రిషి వసుధారాపై కోపంగా ఉన్నాడన్న సంగతి అర్థమైంది కానీ నాకిప్పుడు సంతోషంగా ఉంది రిషి ఎప్పుడైనా కోపంగా ఉన్నాడు అంటే తనకి ప్రేమ ఉందని అర్థం అక్కడ మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది కానీ రిషి వసు ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి నాకు ఇక ఏ భయం లేదు రిషి బాగానే ఉన్నాడని వసుధార చెప్పింది ఇక రిషి వసుధారా కోసం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ శైలేంద్ర కోసమే మనం ఆలోచించాలి శైలేంద్ర బావగారి దగ్గర తను మంచివాడిలా నటిస్తూ కాలేజీని ఆక్రమించుకోవాలనుకుంటున్నాడు అందుకే తను ఏదో చెయ్యాలనుకుంటున్నాడు ఆ చేసేది మనకి తెలిస్తే మనం ఆపగలం మహేంద్ర అనగానే అవుని జగతి అందుకేగా మార్నింగ్ కాలేజీకి వచ్చాము శైలేంద్ర కూడా వస్తాడు శైలేంద్ర చేసిన ప్రతి పనిని మనం దగ్గరుండి చూడాలి ఒకవేళ తను తప్పుగా చేసిన మనం అన్నయ్యకి చెప్తే అన్నయ్యని ఏదో ఒకలాగా మేనేజ్ చేస్తారు మనం ఈసారి సాక్ష్యాలతో సహా దగ్గర పెట్టుకోవాలి అని అంటారు మహేంద్ర సరే మహేంద్ర అసలు పేపర్లో డీబీఎస్డీ కాలేజీ కోసం అలా రాయించిన అవసరం శైలేంద్రకే ఉంది అవతల రిపోర్టర్ ఎవరు అన్నది తెలుసుకోవాలి తర్వాత మేనేజ్మెంట్తో తను ఏం చెయ్యాలనుకుంటున్నాడు అన్నది తెలుసుకోవాలి ఇవన్నీ బావగారి ముందు మనం పెట్టాలి మెల్లిమెల్లిగా బావగారికి శైలేంద్ర నిజస్వరూపం తెలియపరచాలి అప్పుడే శైలేంద్ర అంటే ఏంటి అన్నది తనకు తెలుస్తుంది అదే మనం ఒకేసారి శైలేంద్ర రిషిని చంపాలనుకోవడం రిషి వెళ్ళిపోవడం ఇవన్నీ చెప్తే బావగారు తట్టుకోలేరు అని అంటుంది జగతి అవుని జగతి శైలేంద్ర మనల్ని ఎలా టార్గెట్ చేశాడో శైలేంద్రని మనం కూడా అలాగే టార్గెట్ చేయాలి రిషి కాలేజీకి రావాలి వసుధారా రిషి పెళ్లి జరగాలి ఇదే మన టార్గెట్ అని అంటారు మహేంద్ర ఇది ఇలా ఉండగా శైలేంద్ర మేనేజర్ని బయట కలుస్తారు సార్ మన ఇద్దరం కాలేజీకే వెళ్తున్నాం కదా అక్కడే మాట్లాడుకోవచ్చు కదా అని అంటారు మేనేజర్ చూడండి అక్కడ మాట్లాడితే మనకి ఏం ప్రయోజనం ఉండదు అందుకే మిమ్మల్ని ఇక్కడ కలిశాను ఒకటి చెప్తున్నాను డిబిఎస్ఈ కాలేజీ మాదే రిషి ఉన్నప్పుడు చాలా పై పైకి వెళ్ళింది ఇప్పుడు రిషి లేకపోయినా మా పిన్ని కూడా బాగానే చేస్తుంది కానీ మా పిన్ని ఎంతగా చేసినా నేను చైర్మన్ అవ్వాలనుకుంటున్నాను తోటి మెంబర్స్ కాలేజీ లెక్చరర్స్ అందరూ నా వైపు రావాలనుకుంటున్నాను దానికి నేను ఏం చెయ్యాలి అన్నది మీరు చెప్తారా లేకపోతే నేనే చెయ్యనా అని అంటారు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు చైర్మన్ అవ్వాలి అంటే మీ పిన్ని బాబాయ్ని మీరే ఒప్పించవచ్చు కదా నేనెలా అని అంటారు అయ్యో వాళ్ళు ఒప్పుకుంటే నీకు నేను ఎందుకు అడుగుతాను మీకు నేను పెద్ద ఆఫర్ ఇవ్వబోతున్నాను మీరు పది సంవత్సరాలు కష్టపడినా రానంత శాలరీ ఇవ్వబోతున్నాను అలాగే బో కాలేజీ బోర్డ్ మెంబర్స్ ఇక లెక్చరర్స్ అందరూ ఒకేసారి ధర్నా చేయాలి పిన్ని 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 మేనేజ్మెంట్ అనేది బాగోలేదు కొత్త మేనేజ్మెంట్ కావాలని చెప్పి అందరూ కంప్లైంట్ ఇవ్వాలి అలా ఇస్తేనే పిన్ని దిగిపోతుంది ఇక నన్ను ఆ చైర్మన్ పదవిలో కూర్చోపెడతారు దీనికి మీ సహాయం నాకు కావాలి ఇది ఎవ్వరికీ డౌట్ రాకూడదు మీరే లెక్చరర్స్ అందరితో ఇక మాట్లాడి ఈ పని చేయగలరని నాకు తెలుసు అందుకే మీకు డబ్బులు ఇస్తున్నాను వాళ్ళని కూడా మీరు ఎలా ఒప్పిస్తారో ఒప్పించాలి అనగాని చూడండి శైలేంద్ర గారు నన్ను జగతి మేడం మహేంద్ర సార్ చాలా నమ్మకంగా పెట్టారు కానీ మీరిప్పుడు అనగాని చూడండి వాళ్ళు మా పిన్ని బాబాయ్ నేను కూడా ఫనీంద్ర కొడుకుని మా మేనేజ్మెంట్తే ఉంటుంది మీకేమి ఏది ప్రాబ్లం ఉండదు అనగాని నాకు డబ్బులు ఆఫర్ ఇస్తున్నారు నేను కూడా కష్టాల్లోనే ఉన్నాను కానీ నమ్మక ద్రోహం అంటే అనగాని ఈ రోజుల్లో నమ్మక ద్రోహం మంచి మానవత్వం ఇవన్నీ పెట్టుకుంటే పైకి ఎప్పుడూ ఎదగలేము రేపు ఖచ్చితంగా బోర్డు మెంబర్స్ అలాగే లెక్చరర్స్తో ధర్నా చేయించాలి ఇది మీకు అప్పగిస్తున్నాను మీ అకౌంట్లో ఖచ్చితంగా డబ్బులు పడతాయి రేపటి నుండి మీ ఇంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని అంటారు శైలేంద్ర సార్ మీరు డబ్బులు ఇస్తామంటున్నారు కాబట్టి ఈ పని చేయాలనుకుంటున్నాను లేకపోతే అనగాని చెప్పాను కదా మంచితనం ఎప్పుడు పనికిరాదని అని చెప్పి అనగాని సరే సార్ రేపు నేను లెక్చరర్స్ అలాగే బోర్డు మెంబర్స్ అందరితో మాట్లాడతాను ఖచ్చితంగా ధర్నా చేయిస్తాను తరువాత మీ ప్లాన్ మీరు వేసుకోండి అని చెప్పి మేనేజర్ వెళ్ళిపోవడంతో శైలేంద్ర మనసులో అనుకుంటారు పిన్ని బాబాయ్ రిషి వసుధారా మీరు చాలా తెలివైనవారు కాలేజీలో హాజరు తగ్గి డీబీఎస్టీ కాలేజీ కిందికి పడిపోతుందని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన ఆ రిషి అక్కడ ఉన్న డీబీఎస్టీ కాలేజీ గురించి పట్టించుకొని ఐదు వందల స్టూడెంట్స్ని ఈ కాలేజీలో జాయిన్ చేశారు ఆ పేపర్లో వచ్చిన మేటర్ని పక్కకి తీసేశారు ఇప్పుడు లెక్చరర్స్తోనే ధర్నా చేయిస్తాను ఇప్పుడు రిషి వచ్చి కాపాడలేడు కదా ఏది ఏమైనా రేపు ఖచ్చితంగా డీబీఎస్టీ కాలేజ్ చైర్మన్ పదవి నేనే నేనే పొందబోతున్నాను అని చెప్పి శైలేంద్ర అనుకుంటారు ఇటువైపు డాడీ మమ్మీ తోటి లెక్చరర్స్ బోర్డు మెంబర్స్ అందరూ నా వైపు ఉంటారు ఒంటరిగా పిన్ని బాబాయ్ మిగిలిపోతారు అప్పుడు రిషి వసుదారా వచ్చి పిన్ని బాబాయ్ని కాపాడుతారేమో చూడాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు శైలేంద్ర ఈవినింగ్ అవుతుంది వసుధార కాలేజీ నుండి బయటికి వస్తూ ఉంటే రిషి వెనకాలే వచ్చి ఏంటి అలా వెళ్ళిపోతున్నావు చేసిందంతా చేసేస్తున్నావు తరువాత ఇలా ఒంటరిగా వెళ్ళిపోతున్నావు అనగాని దేనికోసం మాట్లాడుతున్నారు సార్ ఏంజిల్ విషయమేనా అని అంటుంది వసుధారా అవును అప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ప్రశాంతంగా ఉండేది నీ వల్ల ఏంజిల్ నాపై ఆశగా చూస్తుంది నేను తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను అనగాని నిజం చెప్పేయండి సార్ మీ మనసులో ఏముంది అన్నది నిజం చెప్పేయండి ఈ రోజు నుండి మీ మనసులో ఉన్న బాధ బరువు తీరిపోతుంది ఇలా ముసుగులో గుద్దులాట ఎన్ని రోజులు అని అంటుంది వసుధార ఖచ్చితంగా రేపటితో ఈ పరిష్కారం ఈ సమస్యకి వెతుకుతాను పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పి రిషి వెళ్ళిపోతారు వసుధార ఇంటికి వచ్చేస్తుంది ఆలోచిస్తూ ఉంటుంది రిషి కోసం బాధపడుతూ ఉంటుంది రిషి సార్ మీరు నా మనసులో ఉన్నారు నేను మీ మనసులో ఉన్నాను కానీ మీరు మాత్రం పాత గాయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రేమని కూడా మీరు నమ్మటం లేదు ప్రేమని కూడా మీరు అంగీకరించటం లేదు పాపం ఏంజిల్ని బాధ పెడుతున్నానేమో అని మనసుకు అనిపిస్తుంది కానీ నేను నా వరకు ఆలోచిస్తున్నాను నా ప్రేమని గెలిపించుకోవాలని నేను ఆరాటపడుతున్నాను అందుకే ఈరోజు ప్రేమ పరీక్ష మొదలైంది ఈ ప్రేమ పరీక్షలో నేనే ఖచ్చితంగా గెలుస్తానని అనుకుంటున్నాను సార్ మీ మనసులో ఉన్న ప్రేమ ఈరోజు ఖచ్చితంగా బయటపడుతుంది సార్ అని చెప్పి వసుధార మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఏంజిల్ వస్తుంది అమ్మా ఏంజిల్ మార్నింగ్ వచ్చావు ఈవినింగ్ వచ్చావు ఏంటమ్మా వసుధారతో నీకు ఎంత బంధం ఏర్పడింది అనగానే అంకుల్ వసుధార నా జీవితానికే ఒక అర్థం నేర్పించింది అందుకే వసుధార సలహాలు తీసుకొని ఈరోజు అనగానే ఏంజిల్ మన ఇద్దరం బయటికి వెళ్ళాలనుకున్నాం కదా నాన్న కొంచెం లేట్ అవుతుంది నేను ఏంజిల్ మళ్ళీ తిరిగి వచ్చేస్తాము అని చెప్పి అంటారు సరే అమ్మా ఈవినింగ్ అవుతుంది కదా బయట వర్షం కూడా పడేటట్టుంది జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంటారు చక్రపాణి వసుధార ఇక బయటికి వస్తారు వసుధార ఏంజిల్కి ఒక మంచి గిఫ్ట్ని ఇస్తుంది వసుధారా అసలు ఈ గిఫ్ట్ చాలా బాగుంది కదా అని అంటుంది చూడు ఏంజిల్ ఖచ్చితంగా ఈ బహుమానం ఈ ఫ్రైజ్ చూస్తే రిషి సర్ తన మనసులో ఉన్న మాటని నీతో చెప్పే అవకాశం ఉంది అని అంటుంది ఇక ఆ గిఫ్ట్ ఏంటి అంటే రిషి వసుధారా ఎప్పుడు వాళ్ళ ప్రేమ కోసం చెప్పి ఒక బాక్సు లాంటి గిఫ్ట్ ఉంటుంది కదా సేమ్ అదే గిఫ్ట్ని ఏంజిల్కి గిఫ్ట్గా ఇస్తుంది వసుధారా రిషి మనసులో ఏముంది అన్నది తెలుసుకోవాలని రిషికి ప్రేమ పరీక్ష పెట్టేస్తుంది వసుధారా వసుధారా నిజంగా ఈ గిఫ్ట్ గనక నేను రిషికిచ్చి ఐ లవ్ యూ చెప్తే ఖచ్చితంగా నాకు ఐ లవ్ యూ చెప్తాడా అని అంటుంది తన మనసులో ఏముందో అది చెప్తాడు ఏంజిల్ నువ్వు కూడా తన మాటల్ని తీసుకొని నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలో అదే తీసుకో అని అంటుంది ఖచ్చితంగా వసుదారా అసలు ఈ గిఫ్ట్ చాలా బాగుంది అని చెప్పి ఇక గిఫ్ట్ని చాలా సంతోషంగా చూస్తుంది మరి రిషి సార్ని రమ్మన్నవా అని అంటారు రమ్మన్నాను కానీ దేనికో ఆలోచిస్తూ ఉన్నాడు ఒకసారి నువ్వే ఫోన్ చేసి పాలనా ప్లేస్కి రమ్మని చెప్పు ఖచ్చితంగా నీ మాట అంటే రిషికి వేదం కాకపోయినా కోపంతో వస్తాడు అని అంటుంది ఏంజిల్ ఇక వసుధారా రిషికి ఫోన్ చేస్తుంది ఏంటి ఫోన్ చేస్తున్నావు ఈరోజు ఏం చేశావు అని అడుగుతారు సార్ నిన్ను చెప్పిన ఒక ప్లేస్కి మీరు రావాలి సార్ అని అంటుంది దేనికోసం అని అంటారు వస్తే తప్పకుండా తెలుస్తుంది సార్ అని అంటుంది వసుధారా ఎందుకు ఈ పొగరు నన్ను రమ్మంటుంది ఏంజిల్ కూడా ఇంట్లో లేదు అసలు ఏం చెయ్యాలనుకుంటుంది ఎక్కడ ఉన్నావు అని అడుగుతారు పలన ప్లేస్ చెప్తుంది వసుధారా ఇక రిషి ఆ పార్కులోకి వస్తారు పొగరు ఇక్కడికి ఎందుకు పిలిచింది అయినా ఈరోజు ఖచ్చితంగా చెప్పేస్తాను అని చెప్పి ఇక పార్కులోకి వెళ్తారు రిషి ఎదురుగా ఇక ఏంజిల్ గిఫ్ట్ బాక్స్తో కనిపిస్తుంది లవ్ సింబల్ ఉన్న ఆ బాక్సును చూసి రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వసుధార తన మధ్య ఉన్న బంధం ఆ బాక్సు ఇచ్చి ఇక వాళ్ళ ప్రేమ ప్రేమకి ఇచ్చిన సమాధానం రిషి వసుధారాలి ఒకటవడం అవన్నీ గుర్తు చేసుకుంటారు జోరున వర్షంలో వసుధార తనకి ఐ లవ్ యూ చెప్పడం అలాగే వసుధార తనకి ఐ లవ్ యూ చెప్పడమే కాకుండా ఈ రిషిదార ఎప్పుడు మీ రిషిదార అన్న మాట గుర్తు చేసుకోవడం ఇక రిషిని రిషి వసుధారాకి ఐ లవ్ యూ చెప్తే తను ఐ లవ్ యూ రిజెక్ట్ చేయడం ఇవన్నీ గుర్తు చేసుకుంటారు రిషి రిషి అని పిలుస్తుంది ఏంజిల్ ఇక రిషి అలాగే చూస్తూ ఉండిపోతారు రిషి నేను ఎప్పటినుండో నా మనసులో ఉన్న మాటని నీతో చెప్పాలనుకుంటున్నాను నిన్ను నేను ప్రేమిస్తున్నాను రిషి కానీ ఎలా చెప్పాలో నాకు తెలీదు అందుకే ఈ రూపంగా ఈ గిఫ్ట్ని ఇచ్చి నీకు ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నాను ఐ లవ్ యూ రిషి ఫ్రెండ్స్ కూడా భార్యాభర్తలు అవ్వచ్చు భార్య అయ్యాక ఫ్రెండ్స్గా ఉండొచ్చు అందుకే నా ఫ్రెండ్నే నేను భర్తగా చేసుకోవాలనుకుంటున్నాను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే ఐ లవ్ యూ చెప్పు రిషి అని చెప్పి ఇక రిషి ముందు ఉంచుతుంది ఇక ఆ గిఫ్ట్ని ఏంజిల్ ఇక రిషికి ఏంజిల్ ప్లేస్తో వసుధారా కనిపిస్తుంది వసుధార తనకి ఐ లవ్ యూ చెప్పినట్టు అనిపిస్తుంది వసుధార తన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది చెప్పండి సార్ నా మీద మీకు ప్రేమ లేదా ఎందుకు సార్ అని అడుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది వసుధారా నువ్వు నా మనసులో ఉన్నావు నిన్ను ప్రేమిస్తున్నాను ఇంకొకరిని ప్రేమించమంటే ఎలా చెప్పు ఐ లవ్ యూ వసుధారా ఐ లవ్ యూ వసుధారా అని చెప్పగలను అని చెప్పి ఇక రిషి వసుధారాకి ఐ లవ్ యూ చెప్తూ ఉన్నట్టు ఏంజిల్కి చెప్తాడు ఒక్కసారిగా దూరంగా ఉన్న వసుధారా దగ్గరగా ఉన్న ఏంజిల్ షాక్ అయిపోతారు ఇక రిషి మామూలయ్యి అంటే ఏంజిల్కి నేను ఐ లవ్ యూ చెప్పానా అని చెప్పి వెనక్కి తిరుగుతారు రిషి నీ మనసులో వస్తారా ఉందా అని అడుగుతుంది ఏంజిల్ ఇక రిషి ఏంజిల్కి సమాధానం చెప్పకుండా అక్కడి నుండి స్పీడ్గా వెళ్ళిపోతారు ఇక ఏంజిల్కి ఏం చెయ్యాలో అర్థం కాదు దూరంగా ఉన్న వసుదారాన్ని చూస్తుంది ఏమైంది ఏంజిల్ అని అడగగానే వసుధారా రిషి నిన్ను ప్రేమిస్తున్నాడు అని అంటుంది ఏంజిల్ ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది లోపల కొండంత ప్రేమ లోపలే దాచుకుంటుంది ఇది ఇలా ఉండగా చక్రపాణి ఇక వంట చేస్తూ కింది పడిపోతారు ఇక వసుధారాకి సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యకపోవడంతో రిషికి ఫోన్ చేస్తారు చక్రపాణి అసలు ఈ పొగరు ఏమనుకుంటుంది ఏం చిల్తో నాకు ఐ లవ్ యూ చెప్పిస్తుందా నేను చెప్పేటట్టు చేస్తుందా ఈరోజు ఖచ్చితంగా ఇంటికి వెళ్తాను అయినా వసుధారా వాళ్ళ నాన్నగారు నాకిందుకు ఫోన్ చేశారు ఖచ్చితంగా ఈ పొగరు ఇంటికి ఉంటుంది ఇంటి దగ్గరే ఉండుంటుంది అక్కడ లేదు కాబట్టి ఈరోజు అయిపోయింది అని చెప్పి వస్తారా ఇంటికి వస్తారు రిషి ఇక చక్రపాణి కింద పడిపోవడం చూసి ఏమైంది అని గబగబా వచ్చి ఇక చక్రపాణిని సోఫాలో కూర్చోబెడతారు ఎందుకు సార్ ఎందుకు మీరే కష్టపడతారు ఇంతకీ మేడం గారు ఎక్కడ ఉన్నారు అని అడుగుతారు బాబు అల్లుడుగారు వసుధారా ఏంజిల్తో పాటు దేనికో పని ఉందని వెళ్ళింది వర్షం కూడా వస్తుంది అని అంటారు చక్రపాణి అవునా అంటే ఆ పొగరు దగ్గరుండి మరి ఇలాంటి పని చేయించిందన్నమాట అని చెప్పి మనసులో అనుకుంటారు రిషి బాబు కూర్చోండి బాబు కాఫీ తీసుకుని వస్తాను అని అంటారు వద్దండి మీరు కాలు స్లిప్ అయ్యి పడిపోయారు నాకు కాఫీ చేయడం వచ్చు కూర్చోండి మీకు నేనే కాఫీ ఇస్తాను అని చెప్పి రిషి ఇక వంట గదిలోకి వెళ్తారు ఇక కాఫీ చేస్తూ ఉంటారు రిషి పెద్ద పెద్ద సౌండ్స్ వస్తూ ఉంటాయి ఉరుములు ఉరుముతూ ఉంటాయి ఇక వసుధార వంట గదిలో పైన వాళ్ళ అమ్మగారి ఫోటో పెడుతుంది రిషి చూడకుండా ఉండాలని వంటగది పైన పెడుతుంది వసుధార పెద్ద గాలి తుఫానికి ఒక్కసారిగా ఫోటో కింద పడిపోతుంది రిషి ఇక కాఫీ చేస్తున్న వాడల్లా ఏంటి ఫోటో కింద పడిందని ఇక సుమిత్ర ఫోటోని పైకి తీసేసరికి షాక్ అయిపోతాడు సుమిత్ర ఫోటోకి దండ ఉండడం అలాగే సుమిత్ర ఫోటోకి బొట్టు ఉండడం చూసి ఒక్కసారిగా చేతిలో ఉన్న ఇక కాఫీ కప్పుని కింద పడేస్తారు ఇక ఒక్కసారి ఎమోషన్ అయిపోయి ఇది కళా నిజమా సుమిత్ర గారు చనిపోయారా వస్తారు అమ్మగారికి ఫోటోకి దండ ఉంది బొట్టు ఉంది అంటే ఏం జరిగింది అని చెప్పి ఫోటో తీసుకొని హాల్లోకి వస్తారు రిషి చక్రపాణి ఒక్కసారిగా షాక్ అవుతారు బాబు ఈ ఫోటో ఈ ఫోటో అనగాని ఎందుకండి ఎందుకిలా నా దగ్గర ప్రతిదీ దాచేస్తున్నారు ఏమైంది వస్తారు అమ్మగారికి ఏమైంది అనగాని చక్రపాణి ఇక రిషితో ఆ రోజు జరిగిన ప్రతి విషయము పూసగుచ్చినట్టు చెప్పేస్తారు ఇక మీ ప్రేమ వల్ల సుమిత్ర గుండె పగిలిపోయింది బాబు మీ ఇద్దరు కలిస్తేనే తన ఆత్మకి శాంతి కలుగుతుంది బాబు ఇంతకంటే నేను ఎక్కువ ఏమీ చెప్పలేను అని చక్కెరపాణి చెప్పడంతో ఋషి ఏం చెయ్యాలో అర్థం కాక ఇక వాళ్ళమ్మగారు చనిపోయాక వసుధార ఎంత బాధపడిందో అని గుర్తు చేసుకుంటూ కార్లో వర్షంలో వెళ్ళిపోతూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్